ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి వనరులు మనకు ఉన్నటువంటి అవకాశాలను మనకు ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి వనరులను ఏ రకంగా మనం సద్వినియోగం చేసుకుంటా ఉన్నాం తద్వారా రాష్ట్రానికి ఏ రకంగా తద్వారా ఉపయోగపడుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డ్ ని 2019 జూన్ మాసంలో ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి 974 కిలోమీటర్ల సముద్ర తీరాన్ని ఏ రకంగా మనం సద్వినియోగం చేసుకుంటాం ఏ రకంగా మనం పోర్టుల నిర్మాణం చేపడతాం ఏ రకంగా ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపడతాం తద్వారా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికానికి ఉపాధి కల్పిస్తూ ఆయా ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ప్రణాళిక చేసినటువంటి సందర్భంలో శ్రీకాకుళంలో ముందుగా భావనపాడు అనుకున్నటువంటి సందర్భంలో తర్వాత అక్కడ ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని కొంచెం కిందకి మూలపేట విష్ణుచక్రం ఈ గ్రామాల పరిధిలో ఉన్నటువంటి భూముల్ని ఎక్వైర్ చేసి అక్కడ కూడా దాదాపు 17 మీటర్ల డ్రాఫ్ట్ ఉన్నటువంటి సందర్భంలో అక్కడ కూడా పోర్టుకి అనుకూలంగా ఉంటదన్నటువంటి ఉద్దేశంతో అక్కడ నిర్మాణం చేపట్టాలని చెప్పి అందుకనే భావనపాడు పోర్టు ఆ నామకరణాన్ని కూడా మూలపేట పోర్టుగా కూడా నేను కాక మొన్న మార్పు కూడా చేయడం జరిగింది దాదాపు 3000 కోట్ల రూపాయలతో రేపు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేస్తున్నటువంటి సందర్భంలో 4 బర్తలు కలిగినటువంటి ఈ పోర్టుకి సంబంధించి రేపు నిర్మాణం మొదలు పెడతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపనకు సంబంధించి తర్వాత దాదాపు మొదటి ఫేజ్ లో 23.5 మెట్రిక్ టన్ పర్ యానం మిలియన్ టన్ పర్ యానం ని మొదలవుతూ దాదాపు 100 మిలియన్ టన్ల వరకు దీన్ని తీసుకెళ్లాలన్నటువంటి ఉద్దేశంతో దీన్ని దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నటువంటి కార్యక్రమం ఒకటి దీంతో పాటు బందర్ పోర్టుకు సంబంధించి కానీ రామాయపట్నం పోర్టు కానీ మూడు కూడా ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి పోర్టులు రామాయపట్నం పోర్టు గత సంవత్సరం జూలై మాసంలో ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు పెద్ద ఎత్తున పనులు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే బ్రేక్ క్వార్టర్స్ కూడా నిర్మాణం జరుగుతూ ఉంది బర్తల నిర్మాణం కూడా జరగబోతూ ఉంది రానటువంటి డిసెంబర్ లేదా వచ్చే సంవత్సరం జనవరి మాసం కల్లా మొదటి వెసల్ని రామాయపట్నం పోర్టుకి తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి దాంతోపాటు 9 ఫిషింగ్ హార్బర్లు కూడా నిర్మాణం చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇప్పటికే జువ్వల దిన్నె పోర్టు ఫిషింగ్ హార్బర్ కూడా ఆల్మోస్ట్ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయింది రేపు ముఖ్యమంత్రి గారి ఈ శంకుస్థాపన కార్యక్రమంలో హెచ్ఆర్లో నిర్మిస్తున్నటువంటి ఫిషింగ్ హార్బర్ కూడా బుడగట్లపాలెం ఆ ఫిషింగ్ హార్బర్ కూడా రేపు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు దాదాపు 170 నుంచి 180 కోట్ల రూపాయలు విలువైనటువంటి వ్యయంతో ఫిషింగ్ హార్బర్ కూడా హెచ్ఆర్ల నియోజకవర్గానికి సంబంధించి బుడగట్లపాలెంలో దాన్ని కూడా శంకుస్థాపన చేసేటువంటి కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం ఈరోజు సముద్ర తీరం 974 కిలోమీటర్లు ప్రతి 50 కిలోమీటర్లో ఒక యాక్టివిటీ ఐదు ఫిషింగ్ హార్బరు లేకపోతే ఒక పోర్టు ఉండాలన్నటువంటిది ముఖ్యమంత్రి గారి తాలూకు ఆలోచన దేశానికి మనం తూర్పు తీరాన ఉన్నటువంటి మన ప్రాంతం మన రాష్ట్రం ఈ రాష్ట్రానికి సంబంధించి ఏదైతే సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి సంబంధించినటువంటి ఒక గేట్వేగా ఆంధ్రప్రదేశ్ ఉండాలన్నటువంటి ముఖ్యమంత్రి గారి తాలూకు ఆలోచనకు అనుగుణంగా సహజంగా మీరు ప్రపంచంలో ఎక్కడ చూసినా పోర్ట్ ఉన్నటువంటి ప్రాంతాలు నగరాలు ఏ రకంగా అభివృద్ధి చెందాయో అనేటువంటిది కూడా మనం చూసాం రేపు శ్రీకాకుళంలో ఈ పోర్ట్ నిర్మాణం జరిగిన తర్వాత ఆ ప్రాంతం కూడా పారిశ్రామికంగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుంది అన్నటువంటిది కూడా పూర్తిగా బలంగా నమ్ముతూ ఉన్నాం దాదాపు 50,000 నుంచి 75,000 మందికి ఉపాధి కల్పించేటువంటి అవకాశాలు డైరెక్ట్ ఇండైరెక్ట్ జాబ్స్ కూడా క్రియేట్ అయ్యేటువంటి దానికి